ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దొంగతనాలు ఆన్లైన్ మోసాలు జరగకుండా ముందు జాగ్రత్తగా గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశానుసారము దాదాపు 20,000 పాంప్లెట్స్ ముద్రించి వివిధ లొకాలిటీలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు ప్రత్యేకంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా ఇల్లు విడిచిపోయేటప్పుడు వాళ్ళ యొక్క ఆభరణాలను జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ యొక్క ఆభరణాలను లాకర్లు పెట్టడం కానీ, లేకపోతే సెంటర్ లాక్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు తీసుకొని పోవడం కానీ చేయాలా. ఎవరు కూడా అప్రమత్తంగా అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా పట్టణాల్లో జరిగేటువంటి ఈ దొంగతనాల గురించి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశానుసారము ఈ బీట్స్ను పెట్రోలింగ్ తర్వాత ఇవన్నీ ఈ క్రైమ్ బీట్స్ని కూడా మేము ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ ఆన్లైన్ మోసాలకు తావు లేకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆన్లైన్ మోసాలు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా వాళ్ళు మీకు లాటరీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు మోసం చేయడము, తర్వాత మీకు లక్కీ లాటరీ లేకపోతే వేరే మీకు పాస్వర్డ్ కావాలా, మీ బ్యాంకులో ఏదో అకౌంట్ తప్పుందని చెప్పి మోసం చేసేసి వాళ్ళ యొక్క డబ్బును మొత్తము డ్రా చేసుకుంటున్నారు. ఆ రకంగా మోసాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాల్సిందిగా ప్రత్యేకంగా ప్రజలకు కోరుతున్నాము. ముఖ్యంగా ఎక్కడైనా సరే టౌన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎవరైనా అనుమానాస్పద స్థితిలో ఎవరైనా వ్యక్తులు కనిపించినట్లయితే, వెంటనే డైరీ హండ్రెడ్ కానీ మా సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దొంగతన నివారణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి, ఆన్లైన్ మోసాలు ఎవరు కూడా గురి కావద్దని చెప్పేసి ప్రత్యేకంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.